ఇదిగో అక్క, నీ పేరు రాజేశ్వరి, మీ ఆయన పేరు బాబురావు. ఈ 5 ఏళ్ల జగనన్న పాలనలో మీకు మీ కుటుంబానికి అమ్మ ఒడి ఆటో నేస్తం పథకం కింద 102,000 రూపాయలు లబ్ధి చేకూరింది. ఈసారి కూడా తప్పనిసరిగా మన జగనన్నకు ఓటేయాలా. ఒక్క నిమిషం ఆగండి అక్క, టీలు గట్ర ఏం వద్దులేక్క. ఇదిగో పట్టుకో. ఏంటక్క ఇది? ఈ 5 ఏళ్లలో బట్ట నొక్కి మాకిచ్చిందెంత చెప్పావు, మరి అలాగే ఈ 5 ఏళ్లలో మా దగ్గర ఎంత నొక్కాడో మేం చెప్పాలిగా. ఇటీవు చెప్తా విను. 5 సంవత్సరాల క్రితం ఇసుక ఫ్రీగా దొరికేది, ఇప్పుడు అదే ఇసుక లారీ 40,000 రూపాయలకు అమ్ముతున్నారు. మా ఇల్లు కట్టుకోవడానికి 3 లారీల ఇసుక పట్టింది, అంటే 120,000 రూపాయలు ఒక ఇసుకే అయ్యింది. ఇదే కాకుండా సిమెంటు ఇనుము మొత్తం భారీగా రేట్లు పెంచేశాడయ్యా, మొత్తం కలిపి 2 లక్షలు నొక్కేశాడు. గతంలో కరెంటు బిల్లు 200 రూపాయలు వచ్చేది, మరి ఇప్పుడు 1,000 రూపాయలు పెంచేశాడయ్యా, అంటే 10,000 రూపాయలు 5 సంవత్సరాలు కలిపి 50,000 రూపాయలు నొక్కేశాడు కరెంటు కింద. పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ మనకంటే 10 రూపాయలు తక్కువ. మా ఆయన ఆటోకి రోజుకి 10 లీటర్ల డీజిల్ పడుతుంది, అంటే రోజుకి 100 రూపాయలు, 3,000 రూపాయలు, 36,000 రూపాయలు, అంటే 5 ఏళ్ళకి కలిపి 180,000 రూపాయలు నొక్కేశాడయ్యా మళ్ళీ డీజిల్కి. ఇదిగో నిత్యావసర ధరలు ఆకాశానికి ఎత్తేశాడయ్యా, బస్ ఛార్జీలు ఎక్కడికైనా వెళదామంటే డబుల్ చేసేశాడు. ఇలా రేట్లన్నీ పెంచుకుంటూ ఒక్కటేంటి, ఇంటి పన్ను, రోడ్డు పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్ను అంటూ మా నెత్తి మీద అన్ని పన్ను రుద్దేశాడయ్యా. ఇవన్నీ కలిపి 5 ఏళ్ళలో మాకైన ఖర్చు ఎంతో తెలుసయ్యా? మేం పెట్టిన దాంట్లో మీరిచ్చిందెంత? ఈ విధంగా మీరు పెంచిన పన్నులన్నీ లెక్కలేస్తే ఈ 5 ఏళ్ళకు గాను మా ఒక్క కుటుంబం నుంచే అక్షరాల 11,52,000 రూపాయలు నొక్కేశాడయ్యా, అంటే ఆఫ్టర్ ఆల్ మీరిచ్చింది 102,000 రూపాయలు ఒక బట్టన్ నొక్కి, కానీ మా దగ్గర నొక్కేసింది 10,50,000 రూపాయలు. ఇంకా మీరేదో మాకు ఇచ్చినట్టుగా చెప్తున్నారు, మీరు ఇచ్చిందెంత బోడి ఇంకా చెప్తున్నావు. కాబట్టి ఈసారి మా చంద్రన్నకే ఓటేస్తాం, మా టీడీపీనే గెలిపించుకుంటాం, వెళ్ళి ఎలవయ్యా. అమ్మఒడి ఆటోనేస్తాం, కట్ చేస్తాం. మా చంద్రన్న పెట్టిన సూపర్ 6 పథకాలు ఉన్నాయిగా, తొందరలోని ఇల్లు రోడ్ వైండింగ్ లో పోతుంది. మళ్ళీ గెలిపించడానికి మా ఆంధ్ర ప్రజలు ఏమన్నా తెలివి తక్కువ అనుకుంటున్నారా? వచ్చేది బాబే, ఇచ్చేది బాబే. ఎలా వెళ్ళి ఎలవయ్యా, వెళ్ళడా. వచ్చారు ఊపుకుంటూ వైసీపీ జెండాలు వేసుకొని. ఈసారి బుద్ధునోడెవ్వడు నమ్మడు మీ మాట. బా చెప్పావు. మద్యం ధరలు పెంచేసి నా దగ్గర కూడా 5 ఏళ్లలో 2,16,000 నొక్కేశాడు దుర్మార్గుడు. ఈ జెండా పట్టుకుని మరి ఏడతోటి తిరుగుతున్నావు, బుద్ధి లేదా? బుద్ధి లేక కాదక్క, బుడ్డి లేక. నా కోటర్ మందు 500 ఇస్తానంటే వచ్చా, లేకపోతే ఎవడొస్తాడు? ఇవన్నీ తీసుకుని చంద్రన్నకే వేస్తా. నచ్చవరా తమ్ముడు, ఇలా అందరూ మార్పు వచ్చి మన చంద్రన్నకే ఓటేయాలి.